నమస్కారం అండి. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ గురించి చెప్పుకుందాము. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు మన టాపిక్ శామ్ మ్యామ్ పిల్లలు, అంటే ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలు. ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలను ఎస్ఎస్ఏపీలో, ఎస్ఎస్ఏపీ అంటే సూపర్వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాంలో పిల్లలను ఎక్కడ నమోదు చేయాలి, బాలామృతం ప్లస్ ఖర్చు ఎక్కడ ఎంట్రీ చేయాలి, అలాగే నెక్స్ట్ విజిట్లో పిల్లల యొక్క గ్రోత్ ఎక్కడ ఎంట్రీ చేయాలి అనేవి చూద్దామండి. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కనే చూపించిన బెల్ని కూడా టచ్ చేయగలరు. ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, మన టాపిక్లకు వెళ్దాము. మనకి ఎన్హెచ్టిఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదండి. ఇక్కడ కింద గమనించండి, వర్షన్ 2.1.6 ఉంటుంది. ఓకే, ముందుగా శామ్ మ్యామ్ పిల్లలను ఎక్కడ నమోదు చేయాలనేది మనం చూద్దామండి. ఈ కొత్త వర్షన్లో శామ్ మ్యామ్ పిల్లలను ఎస్ఎస్ఏపీలో నమోదు చేసుకోవడానికి మనకి రెండు ప్లేసులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ప్రతి నెల మంత్లీ సర్వీసుల్లో గ్రోత్ ఎంట్రీ చేస్తాం కదండి, అక్కడి నుంచి కూడా శామ్ మ్యామ్ పిల్లల్ని డైరెక్ట్గా ఎస్ఎస్ఏపీలో నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ మంత్లీ సర్వీసెస్ ఉంది కదండి, దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే మనకి ఇక్కడ గ్రోత్ మానిటరింగ్ అని చూసారండి, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనం ప్రతి నెల మనం ఇక్కడ గ్రోత్ ఎంట్రీ చేస్తాం కదండి. ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తానండి, ఫస్ట్ బాబుకి గ్రోత్ ఎంట్రీ చేస్తాము. ఏం చేస్తాము, ఆ పేరు మీద టచ్ చేసి మనము ఇక్కడ బాబుకి వెయిట్, హైట్, జబ్బు కొలత ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం కదండి. చూద్దాము, ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత ఈ బాబు నార్మల్గా ఉంటేనేమో మనకి ఇవేం చూపించవండి. ఒకవేళ శామ్లో కానీ మ్యామ్లో కానీ వస్తే మనకి ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏమని చూపిస్తుంది, ఫస్ట్ గుప్తా బాబు ఈజ్ ఇన్ శామ్ కేటగిరీ, ఈ బాబు శామ్ కేటగిరీలో వచ్చాడంట, ఎస్ఎస్ఏపీలో నమోదు చేసుకోమని డైరెక్ట్గా ఇక్కడే చూపిస్తుందండి. శామ్ పిల్లలకైతే ఆకలి పరీక్ష పెట్టాలి కదండి, ఆకలి పరీక్ష పాస్ అయ్యారా లేదా అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎస్, నో రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. బాబుకి ఆకలి పరీక్ష చేసిన తర్వాత ఆకలి పరీక్షలో పాస్ అయితే కనుక ఎస్, ఎస్కి టీకి పెట్టుకొని ఓకే అనుంది కదా, ఓకే మీద టచ్ చేయాలి. ఓకే మీద టచ్ చేస్తే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. ఒకటి, గ్రోత్ మాడ్యూల్లో మనము ఎస్ఎస్ఏపీలోకి డైరెక్ట్గా ఎలా నమోదు చేయాలనేది ఇప్పుడు చూసాము. ఈ కొత్త వర్షన్ రాకముందు ఆల్రెడీ చాలామంది గ్రోత్ ఎంట్రీ చేశారు కదండి, అప్పుడు కూడా శామ్ మ్యామ్ పిల్లలు వచ్చే ఉంటారు. ఆ పిల్లలకి ఎక్కడ ఎంట్రీ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఎస్ఎస్ఏపీ మాడ్యూల్ని చూసారండి. ఇంతకుముందు గ్రోత్ ఎంట్రీ చేస్తుంటే కనుక శామ్ మ్యామ్ పిల్లలు ఎవరైనా వచ్చుంటే కనుక ఆ పేర్లు మీకు ఎస్ఎస్ఏపీ మాడ్యూల్లో కనబడతాయండి. చూద్దాము, ఎస్ఎస్ఏపీ మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే శామ్ చైల్డ్ మేనేజ్మెంట్, మ్యామ్ చైల్డ్ మేనేజ్మెంట్. ఫస్ట్ మనము శామ్ పిల్లలు ఎవరైనా వచ్చారేమో మనం ఒకసారి చూద్దామండి. ఆ మాడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను. శామ్ మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చాయి కదండి, ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్టర్ న్యూ శామ్ చైల్డ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసారా, ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ రెండు పేర్లు వచ్చాయండి. ఆల్రెడీ ఇంతకుముందు గ్రోత్ ఎంట్రీ చేస్తుంటే కనుక రెండు పేర్లు దీంట్లో వచ్చాయండి, శామ్ పిల్లలు. మరి ఈ పిల్లల్ని ఎస్ఎస్ఏపీలో నమోదు చేసుకోవాలి కదండి, అయితే ఆ పేరు మీద టచ్ చేయాలన్నమాట. పేరు మీద టచ్ చేస్తే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, ఆకలి పరీక్ష పాస్ అయ్యారా లేదా, ఎస్, ఎస్కి టిక్ పెట్టుకోవాలి. ఒకవేళ ఆకలి పరీక్ష పాస్ అయితే ఎస్కి టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టిన తర్వాత ఇంకా కింద ఇక్కడ ఏమని చూపిస్తుంది, సెలెక్ట్ రిజిస్ట్రేషన్ టైప్, దాని మీద టచ్ చేస్తే ఇక్కడ న్యూ అడ్మిషన్, రిఫర్డ్ ఫ్రమ్ ఎన్ఆర్సి, ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అదర్ అంగన్వాడీ సెంటర్. ఒకటేమో మనమే నమోదు చేస్తున్నాం కొత్తగా, రెండోది రిఫర్డ్ ఫ్రమ్ ఎన్ఆర్సి, ఎన్ఆర్సీకి పోయి మళ్ళీ మనకి మన దగ్గరకు వచ్చారనమాట. ఎన్ఆర్సీలో కొంతకాలం ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేస్తారు కదండి, డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి రిఫర్ చేశారనమాట, అది రెండోది. మూడోది ఏంది, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అదర్ అంగన్వాడీ సెంటర్, వేరే అంగన్వాడీ సెంటర్ నుంచి మన అంగన్వాడీ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేయబడింది అనమాట. కానీ ఇక్కడ మనకేందంటే ఈ బాబుది న్యూ అడ్మిషన్ కాబట్టి న్యూ అడ్మిషన్ మీద టచ్ చేస్తున్నాను. న్యూ అడ్మిషన్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ రిఫర్డ్ బై అని చూసారా, దాన్ని టచ్ చేస్తే అంగన్వాడీ టీచర్ ఆశ ఏఎన్ఎం అయితే అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ టీచర్ సెలెక్ట్ చేశాను. తర్వాత డేట్ ఆఫ్ అడ్మిషన్, ఎస్ఎస్ఏపీలో ఎప్పటి నుంచి నమోదు చేస్తున్నారు. ఇక్కడ క్యాలెండర్ ఉంది కదండి, ఆ క్యాలెండర్ మీద టచ్ చేసి మనము క్యాలెండర్ మీద టచ్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే, ఓకే మీద టచ్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి చేసామండి, ఆకలి పరీక్ష పాస్ అయ్యారా లేదా, తర్వాత ఇక్కడ న్యూ అడ్మిషన్, ఇక్కడ అంగన్వాడీ టీచర్, ఈ మూడు సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత డేట్ ఆఫ్ అడ్మిషన్, ఈ నాలుగు, ఈ నాలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్రోల్ టు ఎస్ఎస్ఏపీ, దీని మీద టచ్ చేస్తే మనకి ఎస్ఎస్ఏపీ ప్రోగ్రాంలో వాళ్ళు నమోదవుతారు అన్నమాట.
ఈ విధంగా మనకి సక్సెస్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే ఓకే అన్నది కదా, ఓకే మీద టచ్ చేయాలి. ఇక్కడ ఉన్న రెండు పేర్లకి ఒకటి నమోదు చేసాం కాబట్టి ఇంకొక పేరు చూపిస్తుంది అనమాట. ఈ పేరు మీద కూడా టచ్ చేసి వీళ్ళని కూడా ఎస్ఎస్ఎఫ్పిలో నమోదు చేసుకోవాలి. ఓకే, ఇప్పటి వరకు ఈ సెంటర్లో శాం పిల్లలు ఎంతమంది ఉన్నారనేది, ఎస్ఎస్ఎఫ్పిలో ఎంతమంది ఉన్నారనేది మనం ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ శాం చైల్డ్ మేనేజ్మెంట్ ఉంది కదండి, ఆ మాడ్యూల్ మీద టచ్ చేయాలి. తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాలన్నమాట. టోటల్గా ఇప్పటి వరకు ఇన్ని నెలల్లో మనము శాం పిల్లల్ని ఎంతమందిని నమోదు చేసాము, ఎస్ఎస్ఎఫ్పిలో ఎంతమంది నమోదు చేసామని చూసుకోవాలంటే ఈ సెకండ్ ఎస్ఎస్ఎఫ్పి శాం చైల్డ్ లిస్ట్ అని ఉంది కదా, దానికి టిక్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే మనకి పిల్లల పేర్లు వచ్చాయి. చూసారండి, ఇక్కడ ఇప్పటి వరకు ఈ సెంటర్లో ముగ్గురు శాం పిల్లలు ఉన్నారనమాట. ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ విజిట్ డేట్ కూడా ఇక్కడ చూపించారండి. చూసారా, నెక్స్ట్ విజిట్ డేట్ మళ్ళీ ఎప్పుడు ఈ బాబుకి మనము గ్రోత్ ఎంట్రీ చేయాలి అండి, మళ్ళీ ఆ తేదీ నాడు మనం గ్రోత్ చూసి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యామ్ పిల్లలు కూడా అంతేనండి, శాం పిల్లలైనంతే సేమ్, మ్యామ్ పిల్లలైనంతేనండి. ఇప్పటి నుంచి డైరెక్ట్గా మనకి గ్రోత్ ఎంట్రీ చేస్తాం కదండి పిల్లలకి, అక్కడ శాం కానీ మ్యామ్ కానీ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా అక్కడే ఎస్ఎస్ఎఫ్పిలో నమోదు చేయమని అడుగుతుంది, అక్కడ నుంచే డైరెక్ట్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త వర్షన్ రాకముందు ఆల్రెడీ గ్రోత్ ఎంట్రీ చేశారు కదండి, దాంట్లో శాం మ్యామ్ పిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ పేర్లు మనకి ఇక్కడ ఎస్ఎస్ఎఫ్పి మాడ్యూల్లో కనబడతాయండి. ఈ మాడ్యూల్లోకి పోయి ఎస్ఎస్ఎఫ్పి మాడ్యూల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మ్యామ్ చైల్డ్ మేనేజ్మెంట్ ఉంది కదండి, అక్కడ దాని మీద టచ్ చేస్తే కొత్తగా నమోదు చేసుకోవడానికి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పటివరకు నమోదు చేసుకున్న పేర్లన్నీ చూడాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిజిస్టర్ న్యూ మ్యామ్ చైల్డ్ అని ఉంది, ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి రెండు పేర్లు వచ్చాయన్నమాట. ఇక్కడ వీళ్ళని నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ పేరు మీద టచ్ చేయాలి. ఆ పేరు మీద టచ్ చేసి సెలెక్ట్ రిజిస్ట్రేషన్ టైప్, సెలెక్ట్ రిఫర్డ్ బై, డేట్ ఆఫ్ అడ్మిషన్, ఇక్కడ ఈ మూడు సెలెక్ట్ చేసుకొని ఎన్రోల్ టు ఎస్ఎస్ఎఫ్పి, దీని మీద టచ్ చేస్తే ఎస్ఎస్ఎఫ్పిలోకి పేరు నమోదవుతుంది. అదేవిధంగా ఈ పేరు కూడా ఆ విధంగా చేయాలి. తర్వాత ఇప్పటి వరకు ఈ సెంటర్లో ఎంతమంది మ్యామ్ పిల్లలు ఉన్నారనేది ఎక్కడ చూసుకోవాలి, మ్యామ్ చైల్డ్ మేనేజ్మెంట్, దాన్ని ఓపెన్ చేస్తే ఎస్ఎస్ఎఫ్పి మ్యామ్ చైల్డ్ లిస్ట్ అని చూసారండి, దానికి టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకుంటే చూసారా, ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు మ్యామ్ పిల్లలు ఉన్నారన్నమాట ఈ సెంటర్లో. ఓకేనండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎక్కడ చేయాలనేది మనం చూసాము. తర్వాత బాలామృతం ప్లస్, టీహెచ్ఆర్ లాగా బాలామృతం ప్లస్ కూడా ప్రతి నెల ఖర్చు ఎక్కడ చూపించాలో ఒకసారి చూద్దామండి. ఇక్కడ మంత్లీ సర్వీసెస్ ఉంది కదండి, ఆ మాడ్యూల్ మీద టచ్ చేయాలి. చూసారు, ఇక్కడ గమనించినట్లయితే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్, 7 మంత్స్ టు 3 ఇయర్స్ పిల్లలకి టీహెచ్ఆర్ ఇస్తాం కదండి, అదేవిధంగా బాలామృతం ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఈ మాడ్యూల్ కూడా ఇక్కడ చేర్చారండి. చూద్దాము, బాలామృతం ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఆ మాడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే స్టాక్ ఇన్ ఏడబ్ల్యూసి బలామృతం ప్లస్ మొత్తం ఎంత ఉంది, 48 కేజీలు ఉందన్నమాట. ఇక్కడ 5 పిల్లల పేర్లు ఉన్నాయి, దీంట్లో 3 శాం పిల్లలు, 2 మ్యామ్ పిల్లలు. వీరికి బలామృతం ప్లస్ ఖర్చు చూపించాలంటే ఫస్ట్ ఈ బాబున్నాడు అనుకోండి, ఈ బాక్స్ మీద టచ్ చేద్దాము. టచ్ చేస్తే ఇట్లా ఓపెన్ అయింది కదా, ఇక్కడ బలామృతం ప్లస్ అని చూసారా, అక్కడ ఎన్ని ప్యాకెట్లు ఇస్తే ఆ నెంబర్ వేయాలన్నమాట. సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ చేస్తే మనము బలవంతం ప్లస్ ఖర్చు చూపించినట్టు అండి. అదేవిధంగా ఈ బాబుకి అందరికీ మనం బలవంతం ప్లస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఇప్పటి నుంచి 2.1.6 వర్షన్లో టామ్ పిల్లలను ఎస్ఎస్ఎఫ్పిలో నమోదు చేయాలంటే పిల్లలకి గ్రోత్ ఎంట్రీ చేస్తే అక్కడే ఐడెంటిఫై చేస్తుంది అనమాట, శాం కానీ మ్యామ్ కానీ ఎవరైనా వచ్చినట్లయితే అక్కడ ఎస్ఎస్ఎఫ్పిలో నమోదు చేయమని అక్కడే చూపిస్తుంది, అక్కడే నమోదు చేయొచ్చు అనమాట. ఈ కొత్త వర్షన్ రాకముందు ఆల్రెడీ మీరు గ్రోత్ ఎంట్రీ చేశారనుకోండి, దాంట్లో శాం మ్యామ్ ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళని ఎక్కడ నమోదు చేసుకోవాలంటే డైరెక్ట్గా ఈ ఎస్ఎస్ఎఫ్పి మాడ్యూల్లోకి రావచ్చు. ఎస్ఎస్ఎఫ్పి మాడ్యూల్లోకి వస్తే ఇక్కడ మీరు ఏం చేయాలి, ఒకసారి శాం చైల్డ్ మేనేజ్మెంట్ చూడండి, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్టర్ న్యూ శాం చైల్డ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పేర్లు ఏమైనా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చూసుకోండి. ఒకవేళ పేర్లు ఏమైనా ఉన్నాయనుకోండి ఇక్కడ ఆ పేరు మీద టచ్ చేసి నమోదు చేయాలన్నమాట. అలాగే ఒకసారి మ్యామ్ చైల్డ్ మేనేజ్మెంట్ దీంట్లోకి ఒకసారి వెళ్ళి చూడండి, దాని మీద టచ్ చేసి రిజిస్టర్ న్యూ మ్యామ్ చైల్డ్ ఫస్ట్ దానికి టిక్ పెట్టండి. టిక్ పెడితే ఇక్కడ ఇంతకుముందు మీరు గ్రోత్ ఎంట్రీ చేసుకుంటారు కదా, వాళ్ళల్లో ఎవరైనా మ్యామ్ పిల్లలు ఉంటే కనుక ఇక్కడ పేర్లు చూపిస్తుంది, ఆ పేరు మీద టచ్ చేసి ఈ 3 సెలెక్ట్ చేసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్ఎస్ఎఫ్పిలో నమోదు చేసిన పిల్లలకి మనము తదుపరి సందర్శనలో వారి యొక్క గ్రోత్ చూపించాలి కదండి, అవి ఎక్కడ చూపించాలంటే ఇక్కడ గ్రోత్ మానిటరింగ్ అని ఉంది కదండి,
డైరెక్ట్ గ్రోత్ మానిటర్ చూపించచ్చు. గ్రోత్ మానిటరింగ్ ఓపెన్ చేసిన తర్వాత పిల్లల పేర్లు వస్తాయి కదండి, వాళ్ళల్లో శామ్ పిల్లలు అయితే కనుక ఇట్లా రెడ్ కలర్లో పిల్లల బొమ్మలు కనబడతాయి అన్నమాట. మ్యామ్ పిల్లలు అయితే ఎల్లో కలర్లో ఇట్లా పిల్లల బొమ్మలు కనబడతాయి అన్నమాట. ఒకవేళ మ్యామ్లో ఉన్న పిల్లలకి మనము గ్రోత్ ఎంట్రీ చేయాలంటే తదుపరి సందర్శనలో ఈ బొమ్మ మీద టచ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ శామ్ పిల్లలకి గ్రోత్ ఎంట్రీ చేయాలంటే ఈ రెడ్ కలర్ ఉన్న బొమ్మ మీద టచ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. టచ్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ వెయింగ్ డేట్. ఈ క్యాలెండర్ మీద టచ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెయిట్, హైట్, ఎంయుఎస్సి జబ్బ కొలత సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కౌన్సిలింగ్ గివెన్, కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా అని అడుగుతున్నారు అన్నమాట. ఎస్, ఎస్ మీద టిక్ పెట్టుకోవాలి. ఎనీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎస్. ఏమి లేకపోతే కనుక నో అని పెట్టుకోవాలి, లేకపోతే ఎస్. ఎస్ అయితే ఎస్. అయితే ఎడిమా, ఎడిమా ఉందా, ఎస్సా నో అని అడుగుతున్నారు. తర్వాత లూజ్ మోషన్స్, వామితింగ్, కాఫ్, దగ్గు, ఫీవర్, జ్వరం, రిఫర్ టు ఎన్ఆర్సీ, ఎన్ఆర్సీకి అని రిఫర్ చేశారా, ఈ విధంగా అడుగుతుంది అనమాట. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ అని ఉంది కదండి, దాని మీద టచ్ చేస్తే తదుపరి సందర్శనలో మనము వారి యొక్క గ్రోత్ మనము చూపించినట్లు అవుతుంది. తదుపరి సందర్శనలో మనము ఈ విధంగా గ్రోత్ చూపించాలి. అదేవిధంగా బాలామృతం ప్లస్ పంపిణీ గురించి రిపోర్ట్స్ చూసుకోవాలంటే మనకి రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ అని ఉంది కదండి, ఇక్కడ దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ గమనించినట్లయితే బాలామృతం ప్లస్ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ ఆ మాడ్యూల్ మీద టచ్ చేయాలి. ఆ మాడ్యూల్ మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా మంత్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అన్నమాట. ఇక్కడ క్యాలెండర్ ఉంది, ఆ క్యాలెండర్ మీద సెలెక్ట్ చేసుకొని మనము ఏ నెల రిపోర్ట్ చూసుకోవాలనుకుంటే ఆ నెల అన్నమాట సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఓకే అందుగా ఓకే మీద టచ్ చేస్తే ఈ నెలలో బాలామృతం ప్లస్ సంబంధించి సమరీ మొత్తం కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఇప్పటి నుంచి. ఓకేనండి, ఓకే. ఈ వీడియోలో మనం ఏం చూసామండి, ఎస్ఎస్ఏపి ప్రోగ్రాంలో పిల్లలను, శామ్ మ్యామ్ పిల్లలను ఎక్కడ నమోదు చేసుకోవాలి అనేది చూసాము. అలాగే బాలామృతం ప్లస్ ప్రతి నెల వారికి ఎన్ని ప్యాకెట్లు ఇచ్చామనేది, ఖర్చు ఎక్కడ చూపించాలనేది చూసాము. అలాగే ఎస్ఎస్ఏపిలో ఉన్న పిల్లలకు తదుపరి సందర్శనలో వారి యొక్క గ్రోత్ ఎక్కడ ఎంట్రీ చేయాలనేది చూసాము. ఫైనల్గా నెల మొత్తానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్, బాలామృతం ప్లస్కి సంబంధించిన పంపిణీకి సంబంధించిన రిపోర్ట్ ఎక్కడ చూసుకోవాలనేది చూసాము. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగొచ్చండి, నేను చెప్తాను. ఓకేనండి, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తర్వాత వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.